pollution control bureau can be asked to ask that. So they have to get the permission. Suppose industrial assets would die. How would the development company has to get the license? Industrial related issue. మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు అప్పుడు అన్నెసెసరీగా ప్రజలు ఇంటెలిజెన్స్ కానీ ఆ పొలిటికల్ పార్టీస్ నుంచి అప్రూవల్ అందరూ కూడా కన్సెన్సస్ లో ఉంటారు. నేను ఆల్ ఇయర్స్ కి కూడా వచ్చిన ఇయర్స్ అందరూ కూడా ప్రాపర్ సెన్సిటైజ్ చేశాము. అంటే ఈ ఇదన్నీ కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. సో పేపర్ ఎక్కడ ఆన్లైన్ లేదు, కనెక్టివిటీ లేని పక్షంలో మొబైల్ ఆఫ్లైన్ ప్రొవిజన్ ఉంటే ఫిజికల్ అప్లికేషన్ తీసుకోవచ్చు. దానికి సఫిషియంట్ ఫార్మ్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ చేసేసి ఫార్మ్స్ దొరకట్లేదు, ఫార్మ్స్ ఉండట్లేదు, ఇవ్వలేదు, అట్లాంటి కంప్లైంట్స్ ఉంటే మీరు ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ తీసుకొస్తే మీరు సఫిషియంట్ ఫార్మ్స్ సఫిషియంట్ ఫార్మ్స్ ఈ అందరూ కూడా క్లియర్ గా ఉంటాయి. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈ ప్రక్రియలో అలిగేషన్ పెట్టుకుని ఉండవచ్చు. సెకండ్ ఈ బిఎల్ఓస్ మనం పెట్టిన మీ కంప్లైంట్స్ బిఎల్ఓస్ చనిపోయిన వారు వాటర్స్ తీయలేదు. బిఎల్ఓస్ మీద ఎక్కువ నిన్న సిఓ గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ చేయడం జరుగుతుంది. బట్ కింద ఉన్న ఏఆర్ఎస్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది స్పెషల్లీ ఫర్ దిస్ స్పెషల్ సబ్డివిజన్ యాక్టివిటీస్ కింద హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడానికి రేపు నుండి మనం ఈ పని మొదలుపెడుతున్నాం. సో ఈ హౌస్ టు హౌస్ వెళ్తున్న మంచి పబ్లిసిటీ ఫస్ట్ ఇవ్వాలి. అంటే ఇట్లాంటి ఆపరేషన్స్ మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సభలో తీసుకొని ప్రతి హౌస్ హౌస్ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాము. సో మన దగ్గర బిఎల్ఓస్ మెజారిటీ పంచాయత్ సెక్రటరీస్ బిఆర్ఓస్ కలిపి అసిస్టెంట్స్ ముగ్గురు లేకపోతే మహిళా పోలీసులు అండ్ విలేజ్ సర్వేస్ కొంచెం ఉన్నారు అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా కొంచెం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా కొంచెం చోట్ల పెట్టడం జరిగింది. వ్యాకెన్సీ ఉండదు ఈ దీని దీని పరిధిలో మనం హౌస్ హౌస్ వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మనకి ఆ హౌసెస్ మీరు లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు పెట్టిన విషయాలు ఎక్కడెక్కడ ఈ వ్యాకర్స్ ఒకే చోట ఉంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ పోలింగ్ స్టేషన్లు మ్యాప్ అవ్వడము ఆర్ పోలింగ్ స్టేషన్స్ కొంచెం దూరంగా ఉండడము ఇదన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్పెషలీ మనకి అర్బన్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పారు రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియా. సో ఇదన్నీ మనం సరి చేయడానికి మేము ఈ హౌస్ హౌస్ వెరిఫికేషన్స్ ఈ 21 జూలై నుండి 21 ఆగస్టు వరకు ఈ 30 రోజులు ఈ పని జరుగుతుంది ప్రతి ఇంటికి. దీనికి ఒక షెడ్యూల్ ఇవాళ ఈవినింగ్ కి మనకి కాంప్రిహెన్సివ్ గా వస్తాయి. సో ఫస్ట్ ఆ షెడ్యూల్ మీకు పబ్లిష్ చేస్తా. సో ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మీరు ఈ బిఎల్ఏస్ అపాయింట్ చేసి ఉంటే ఈ ఫామ్ బిలో మీరు అప్పుడు అప్లై ఐ మీన్ అపాయింట్మెంట్ చేసి ఉంటే దెన్ వాళ్ళతో పాటు ఇవాళ మీటింగ్ జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఈ బిఎల్ఏస్ లేవు. సో మీరు మీరే ఎవరు పర్సన్ అప్లై చేసేస్తే మీరు ఎవరు మీకు ఎవరు ఎండోస్డ్ పర్సన్ ఉన్నారు అప్లైస్ పర్సన్ ఉన్నారు వాళ్ళ అపాయింట్మెంట్కి మీరు ఒక లెటర్ ఇచ్చేసి నా ద్వారా మీరు సెండ్ టు ది ఇయర్ఓస్. సో వాళ్ళు దే విల్ బి రికగ్నైజ్డ్ అస్ బిఎల్ఏస్ అండ్ బిఎల్ఏ బిఎల్ఏ అంటే ఆపరేషన్స్తో బిఎల్ఏ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎస్పెషలీ టీడీపీ నుంచి టీడీపీ వచ్చారు. సో టీడీపీ నుంచి లాస్ట్ టైం బిగ్ లిస్ట్ ఆఫ్ ఓటర్స్ మీరే కొంచెం హోంవర్క్ అని చేసుకొని దాంట్లో డెత్ ఓటర్స్ ఎస్పెషలీ డెలిట్ చేయవలసింది. ఒక 4-5 కాన్స్టెంట్స్ లో హ్యూజ్ నెంబర్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఒంగోలు కొండేగిరి కరీగిరి మార్కప్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఈ ప్రాసెస్ మనం బిఎల్ఏస్ ద్వారా కింద స్థాయిలో పోలీస్ స్టేషన్లోనే మనం ఐడెంటిఫై చేసుకుంటే ఎవరు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వారు కొత్త ఓటర్స్ ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్త ఓటర్స్ వచ్చిన వాళ్ళు నేను వేరే ఎక్కడ చదువుతున్నాను బట్ వాళ్ళు హౌస్ హోల్డ్స్ లో దాని గురించి అవగాహన లేకుండా ఉంటుంది. అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఆ రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ బూత్ లెవెల్ ఏజెంట్
they'll be a very important instrument. While households level low matter pani, while the electoral namo chedanlo valu mukhya paathra untundi. So BLOs anyway, entity jarugutaru dantlo prati roju valu BLOs ni track chesukoni ye locations untaro okka BLOs kuda vellochu. And valiki help chedanu ante households level low form fill chedanu or valiki ira documents registration ready chesukodanu deeniki anni kuda ee BLOs okka help ga role lo unte maniki presentation easy ga untundi. సెకండ్ ఈ ప్రాసెస్ అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేయడం చెప్తాను. అంటే ఎక్కడెక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుందో అక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే అది ట్రాన్స్పరెన్స్ వస్తుంది. సో ఎవరు ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సో దయచేసి మీరు సైడ్ లో కింద స్థాయిలో ఉన్న బిఎల్ఎస్ కొంచెం స్ట్రెంగ్ చేసుకొని వారికి సెన్సిటైజేషన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. సో మీరు కూడా బిఎల్ఓస్ కి అండ్ ఏఈఆర్ఓస్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చామంటే డూస్ అండ్ డోంట్స్. అంటే ఏది బిఎల్ఎస్ చేయవచ్చు ఏది బిఎల్ఎస్ చేయకూడదు ఏది ఒక డూస్ అండ్ డోంట్స్ కూడా ఒక చిన్న పేపర్ లో ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు బేసిక్ గా చదివితే సరిపోదు వాళ్ళందరూ వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ముందే ఉంటున్న వాళ్ళు మాత్రం మీరు అపాయింట్ చేయడం జరుగుతుంది. లేనప్పుడు కూడా ఈ బేసిక్ డూస్ అండ్ డోంట్స్ వాళ్ళకి ఏది చేయవచ్చు చేయకూడదు వాళ్ళకి క్లారిటీ చేస్తుంది. సో దానివల్ల మనకి ఈ హౌస్ హోస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి వీలు ఉంటుంది. మీకు ఈ ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ మీకు తెలిసినది మేము చేయవలసినది ఇవ్వగా ఉంటుంది. సో దానివల్ల అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఏఈఆర్ఓ సిఆర్ఓస్ దృష్టికి తీసుకురావచ్చు. అంటే ఈ పర్టికులర్ బిఆర్ఓస్ ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ సరిగా జరగట్లేదు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా రివ్యూ చేసి వాళ్ళ ఫీల్డ్ వల్ల వెరిఫై చేసి అది కూడా సరి చేయడానికి ఉంటుంది. ఓకే సో ఈ ప్రాసెస్ ఈ నెక్స్ట్ 1 మంత్ చాలా ఇంటెన్సివ్ గా చేయడానికి ప్లాన్ చేశాము. సో దాంట్లో మీరు కూడా కొంచెం ఫీల్డ్ తిరిగి ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం అందరూ ఒకే పేజ్ లో ఉంటాం. దాని తర్వాత 30 రోజులు ఆయన తర్వాత ఇది సరిగా చేయదు అని అనవసరంగా మనం అలిగేషన్ చేయడానికి అక్కడ కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఈ ప్రాసెస్ చాలా న్యూట్రల్ గా చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. మీ పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ సెక్రటరీస్ పొలిటికల్ సైడ్ లో కానీ ప్రజాప్రతినిధులు ఎస్పెషల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు కూడా ఈ ప్రక్రియ న్యూట్రల్ గా చేస్తాం. ఈవెన్ రూలింగ్ పార్టీ అస్ వెల్ అస్ అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా ఇది ట్రాన్స్పరెంట్ గా చేస్తాము. అందరికీ ఒక మంచి ఎలక్ట్రల్ రోడ్స్ వస్తే అందరికి గొడవ లేదు అని ఒక పరిస్థితికి వచ్చారు. ఓకే నీకు తెలుసా తెలుసు బట్ నాకు నేను మాట్లాడి అందరూ ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఈ పర్టికులర్ స్టాండ్ తీసుకోవాలి నాకు చెప్పడానికి. సో ఇది మనం ఫేస్ వాల్యూ తీసుకోవాలి కింద స్థాయిలో. లెట్ అస్ క్లీన్ అప్ దిస్ ఎలక్ట్రల్ రోల్ ఇన్ న్యూట్రల్ మ్యాన్. ఇక్కడ మనం అలిగేషన్స్ అంటే అనవసరంగా పార్టీ మీద అలిగేషన్ చేయకుండా ఇవి రైస్ దిస్ ఇష్యూస్ ఇమీడియట్. ఇక్కడ బిఎల్ఓస్ ఇక్కడ తప్పు చేస్తున్నారు కానీ ఇక్కడ సరిగ్గా చూడట్లేదు అంటే ఇమీడియట్ గా ఈఆర్ఓస్ ఫస్ట్ చెప్పండి బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు ద మీడియా. ఓకే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ చెప్తే వీళ్ళు ఫస్ట్ లైన్ లో మనం ఖచ్చితంగా చేస్తాం. అంటే ఈ రెండు అందరూ ఈఆర్ఓస్ కూడా క్లియర్ గా సెన్సిటైజ్ చేశాము. ఈ ప్రాసెస్ చాలా న్యూట్రల్ గా చేయాలి ఎలాంటి ఒత్తిడి కింద చేయడానికి వీలు లేదు.